जोगुलांबा गद्वाल जिला ब्राइट स्टार स्कूल मरो घनता साधिंचिंदि। भारत देशंलो स्टार अटल टिंकरिंग ल्याब 10000 एटीएल स्कूल्लो टाप 100लो ऐजा ब्राइट स्टार स्कूल ఒకటిగా సెలెక్ట్ అయ్యిందని ప్రిన్సిపల్ మేడం ఎస్తేర్ తెలియజేశారు। తెలంగాణలో 3 స్కూల్లు టాప్ స్కూల్గా సెలెక్ట్ అయ్యాయి। దాంట్లో ब्राइट स्टार स्कूल సెలెక్ట్ కావడం గర్వంగా ఉందని గ్రామీణ ప్రాంత విద్యార్థులు విజయంగా అభివర్ణించారు। విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియజేశారు। మరిన్ని విజయాలు సాధించి రాబోయే రోజుల్లో దేశంలోనే ఈ స్కూల్ విద్యార్థులు మంచి ప్రతిభ కనబరుస్తారని ఆశిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఎస్తేర్ తెలియజేశారు। I am JP Esther, correspondent of Bright Stars High School, Aiza Mandal, Jogulamba Gadwal District. So, iroju chala goppa vishesham enti ante, Bharata Deshamlone undetatvanti ATL schools annitlo kuda, vaadu sadhinchinatvanti uttama vijayalni batti, so vaari yokka achievements annitni kuda ranking cheyadam jarigindi. So, vaatini स्टार एटीएल स्कूल्स टॉप 100 ने सेलेक्ट चेयटम जरिगिंदी। आ टॉप 100 स्कूल्स लो ब्राइट स्टार्स हाई स्कूल उंडटम सो अदी चाला गर्वकारणंगा मेम फील अवुतू उंटुन्नामु। सो अंत मात्रमे गाकुंडा ई टॉप 100 स्कूल्स लो तेलंगाणलो केवलम 3 स्कूल्लु मात्रमे सेलेक्ट अय्यायि। आ 3 स्कूल्ललो मरी रेंडु हैदराबाद की चेंदिनवि कागा ओक स्कूल मरी इंत మార్మూల ప్రాంతం గ్రామీణ ప్రాంతం లాంటి ఈ యొక్క ప్రదేశం నుంచి కూడా ఐజా నుండి కూడా బ్రైట్ స్టార్స్ హై స్కూల్ సెలెక్ట్ కావడం చాలా గొప్ప విషయం, పైగా చాలా గర్వించదగినటువంటి విషయం అని చెప్పడానికి మేము చాలా సంతోషిస్తూ ఉంటున్నాం। అదేవిధంగా మరి ఏటిఎల్ ఇన్ఛార్జ్ అయినటువంటి మరి దివ్యజ్యోతి గారు రీజనల్ టీచర్ ఆఫ్ చేంజ్ అనేటటువంటి ఆయక స్థానానికి కూడా ఆమె సెలెక్ట్ అవడం చాలా గర్వించదగినటువంటి విషయం। 10000 మంది అప్లికెంట్స్ లో కేవలం 101 మందిని దేశం మొత్తం మీద రీజనల్ టీచర్స్ గా సెలెక్ట్ చేస్తే మరి వాళ్ళలో మరి మన ఏటిఎల్ ఇన్చార్జ్ అయినటువంటి దివ్యజ్యోతి గారు ఉండటం చాలా హర్షించదగినటువంటి విషయం। మరి మొత్తం తెలంగాణలో కేవలం 2 స్కూల్స్ మాత్రమే బ్రైట్ స్టార్ స్కూల్ ఇన్చార్జ్ అదే విధంగా ప్రజ్ఞాపూర్ స్కూల్ ఇన్చార్జ్ మాత్రమే సెలెక్ట్ అయ్యారు। सो ఒకరు మరి దివ్యజ్యోతి గారు సౌత్ తెలంగాణ మొత్తానికి రీజనల్ టీచర్ ఆఫ్ చేంజ్ గా మరి ఆయక స్థానాన్ని పొందగలిగారు। సో ఈ విషయాలన్నీ కూడా మరి లాక్ డౌన్ పీరియడ్ లో కూడా మరి చేస్తున్నటువంటి అచీవ్‌మెంట్స్ గతంలో జరిగినటువంటి అచీవ్‌మెంట్స్ అన్నిటిని కూడా మరి అటల్ ఇన్నోవేషన్ మిషన్ వాళ్ళు గుర్తించి మరి స్కూల్లో జరిగినటువంటి ప్రతి కార్యక్రమము వారు కనిపర్చినటువంటి ప్రతిభ వారు సాధించిన విజయాలు వీటన్నిటిని కూడా వాళ్ళు మరి తీసుకొని ఈ విధంగా సెలెక్ట్ చేయటం అనేటటువంటిది జరిగింది। సో ఇంత గొప్ప విజయం మన స్కూల్ కి రావటం అనేటటువంటిది చాలా హర్షించదగినటువంటి విషయం। దివ్యజ్యోతి రీజనల్ టీచర్ ఆఫ్ చేంజ్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ। సో బ్రైట్ స్టార్స్ హై స్కూల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్ అనేది అటల్ ఇన్నోవేషన్ మిషన్ మరియు నీతి ఆయోగ్ ద్వారా 2018 జూన్ లో ప్రారంభించాము। సో ఆ ప్రారంభించినప్పటి నుంచి మా యొక్క స్కూల్ విద్యార్థులు ప్రతి ఒక్క ఇన్నోవేషన్ కాంపిటీషన్స్ లో అదే విధంగా ప్రతి ఒక్క వెబినార్ క్లాసెస్ లో పార్టిసిపేట్ చేస్తూ గొప్ప ప్రతిభను కనపర్చి సో దేశంలో ఉన్నత స్థానానికి ఈ రోజు వెళ్ళగలుగుటకు ఇట్ ఇస్ పాజిబుల్ అయ్యింది। సో దాని బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాము। సో దేశం మొత్తంలో 100 స్కూల్స్ లో అది కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థుల్లో ఇంత క్రియేటివిటీ ఇంత డిజైన్ థింకింగ్ ఇలాంటి స్కిల్స్ కోడింగ్ స్కిల్స్ అవన్నీ కూడా నేర్చుకొని ఒక సిటీ స్కూల్ లెవెల్లో మా స్టూడెంట్స్ ఉన్నారంటే అది చాలా గర్వించదగిన విషయం। సో స్టూడెంట్స్ అందరూ కూడా చాలా హార్డ్ వర్క్ చేసి ఈ ఒక పొజిషన్ కి తీసుకొని వచ్చారు। సో ఈ విధంగా రీజనల్ టీచర్ ఆఫ్ చేంజ్ గా కావడానికి కూడా అటల్ ఇన్నోవేషన్ మిషన్ మంచి స్పేస్ ఇచ్చారు। సో దీని వల్ల తెలంగాణలో ఉన్న
అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అన్నిటికీ కూడా వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ని చూడడానికి అదే విధంగా వాళ్ళకి సపోర్ట్ చేయడానికి వాళ్ళకి టింకరింగ్ చేయడానికి మెంటర్షిప్ చేయడానికి అవకాశం లభిస్తుంది. సో ఈ లాక్డౌన్లో కూడా ప్రతి ఒక్క విద్యార్థి అటల్ ఇన్నోవేషన్ మిషన్ అనే ఒక వెబ్సైట్లో లాగిన్ అయ్యి అక్కడ అవైలబుల్గా ఉండే కోర్సెస్ అన్నిట్లో వాళ్ళు నేర్చుకోవడానికి ఎంతో సహాయపడుతుంది. చాలా ఖరీదుతో కూడినటువంటి ఖర్చులు ఈ యొక్క అటల్ టింకరింగ్ ల్యాబ్ ఉన్న స్కూల్స్ విద్యార్థులకు ఇవి ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాకుండా మన జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ యొక్క కోడింగ్ క్లాసెస్ అదేవిధంగా అటల్ ఇన్నోవేషన్ మిషన్ వారు పెడుతున్నటువంటి ఆన్లైన్ క్లాసెస్ వెబినార్ సిరీస్ అన్నిట్లో కూడా పార్టిసిపేట్ అయ్యి దేశం యొక్క ప్రోగ్రెస్లో అందరు కూడా ముందుండాలని కోరుకుంటున్నాను.